అక్కడ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా? అసెంబ్లీని కూడా తీసుకెళ్తారు, అసెంబ్లీని ఇక్కడ వదిలేసి ఓన్లీ మినీ సచివాలయం ఏర్పాటు చేసి అక్కడ పరిపాలన మొదలు పెట్టేస్తారు. అంటే అక్కడ బిగిన్ చేసేస్తే సచివాలయం అక్కడికి వెళ్ళిపోవాలి కదా, మొత్తం అసెంబ్లీ ఇక్కడ ఉండిపోద్ది. ముందు అసెంబ్లీ రాజధాని ఇక్కడ అన్నారు కాబట్టి అదే ఇక్కడ అసెంబ్లీని ముట్టుకోరు. అంటే హైకోర్టు కూడా ఇప్పుడు ఏం కదిలించరు, కాకపోతే న్యాయ విభాగాలన్నీ కూడా ఒకటో ఒకటో అక్కడికి పట్టుకెళ్ళిపోతారు. ఇప్పటికే పట్టుకెళ్ళారు కదా రెండు, హెచ్ఆర్సీకి సంబంధించి కానీ, అట్లాగే మొన్న సిబిఐ కోర్టు కూడా అక్కడ పెట్టారు కదా. అట్లాగా న్యాయ వ్యవస్థకు సంబంధించిన అన్ని ఒకటొకటి తీసుకెళ్లి కర్నూలులో పెట్టేస్తారు క్రమంగా. ఈయనుంటే క్రమంగా హైకోర్టుది తర్వాత పొజిషన్లో తీర్పు వస్తే గనక అప్పటికి హైకోర్టు గురించిన ప్రొసీజర్ రన్ చేస్తారు. ఏముందప్పుడు ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలా, హైకోర్టు న్యాయమూర్తులతో మాట్లాడాలి. ఇక్కడ మాట్లాడి ఇట్లా మా ప్రభుత్వ ప్రతిపాదన ఇదండి అని చెప్పాలి. వీళ్ళు దాన్ని కాదనడానికి ఏముంది, ప్రభుత్వ ప్రతిపాదనని కాదనడానికి ఏమి లేదు కదా, అవి కర్నూలులో పెట్టకూడదని వీళ్ళు ఎవరు చెప్పడానికి ఏం లేదు కదా. కాబట్టి దానికి సంబంధించి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నా ఇవన్నీ వీళ్ళు మాట్లాడుకోవాలి. లేదండి మీకు అక్కడ క్వార్టర్స్ ఇవన్నీ ఇక్కడ కట్టించి మూలం కంటే కూడా అక్కడైతే సిటీలోనే ఉంటుంది, మేము ఏదైనా ఏర్పాటు చేస్తామన్నారు అనుకోండి, ఎంతకాలము ఏంటి అనేది మాట్లాడతారు. అప్పుడు వీళ్ళు ఓకే అంటే వీళ్ళు ఒక లెటర్ రాస్తారు సుప్రీం ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు లాయర్లు న్యాయమూర్తులు. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఫర్దర్ ప్రొసీజర్ చేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వంకి పంపించిన, కేంద్ర ప్రభుత్వంకి ఇప్పుడు తీర్మానం చేసి పంపించారనుకోండి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే హైకోర్టుకి పంపిస్తుంది, లేదా సుప్రీంకోర్టుకి పంపిస్తే సుప్రీంకోర్టు హైకోర్టును అడుగుతుంది. అప్పుడైనా ఇవ్వాలి కదా, మేము మారము అనడానికి ఏం లేదు. న్యాయ వ్యవస్థకి ఇక విశేష అధికారాలను అడ్డుపెట్టి మేము మారమని చెప్పాలి. విశేష అధికారాలు దీనికి వాడాల్సిన నెసిటీ లేదు కదా ప్రాక్టికల్గా. అయితే ఈ ఊళ్ళోనే ఉండాలని న్యాయమూర్తులు